నాలుగు యుగాలు తీసుకున్నట్టయితే ఫస్ట్ సత్యయుగం. సత్యయుగంలో అందరూ సద్భావంతో ఆనందంగా గడిపేశారు. తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగంలో ధర్మానికి అధర్మానికి మంచికి చెడుకు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. మనందరికీ తెలుసు రాముడు రావణాసుడి కథ, అవునండి. తర్వాత ద్వాపర యుగం. ద్వాపర యుగంలో ఏం జరిగింది? ఒక కుటుంబంలోనే అన్నదమ్ములకి, త్రేతాయుగంలో దేశానికి దేశాలకు మధ్య, ద్వాపర యుగంలో ఒకే కుటుంబంలో యుద్ధం జరిగింది. పంచ పాండవులకి కౌరవులకి, అంటే ధర్మానికి అధర్మానికి మధ్య, మంచికి చెడుకు మధ్య ఒకే కుటుంబంలో యుద్ధం జరిగిందనమాట. ఇప్పుడు ఇదేంటి? కలియుగం. కలియుగంలో ఏం జరుగుతుంది చెప్పండి. అంటే ఒకే మనిషిలోనే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనేది, ఆ యుద్ధం జరుగుతూ ఉంది. మరి ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ నుంచి మనం తప్పించుకోవాలా వద్దా? ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ వల్ల మనము ఎంతో శక్తి నష్టపోతున్నాం. ఏ ఆనందాన్ని అయితే భగవంతుడు మనల్ని పొందమని పంపించారో ఆ ఆనందాన్ని మనం పొందలేకపోతున్నాం, అవునా? కాబట్టి దీనికి ఒక మార్గం కావాలి కదా మనకి, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ నుంచి ఎలా మనం బయటపడాలి అన్నది.